హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయింది అండ్ రచ్చకి షురుగా ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా తాము రెడీ చేసుకున్న పందెం కోడ్లతో సిద్ధంగా ఉన్నారు. సో ఈసారి ఐపీఎల్ చాలా ఘనంగా జరగబోతుంది, మొత్తం 10 టీమ్స్ వచ్చేసాయి. సో ఐపీఎల్ కి రారాజు అని చెప్పుకునే టీం ముంబై. ముంబై అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ ముంబై టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముంబై చేతులు ఓడిపోయిన టీమ్స్ అడగండి, ఖచ్చితంగా చెప్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం చూసుకుంటే ముంబై ప్రతి సీజన్ లో ఇచ్చి పడేస్తుంది. మొత్తం ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ కొట్టిన ఏకైక జట్టుగా ముంబై రికార్డ్ అలాగే పెట్టుకుంది. సో ఈ ఇయర్ ముంబై ఐపీఎల్ 2022 కి చాలా మంచి టీం అయితే కొనుగోలు చేసిందని సగం మంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ముంబై టీం చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడింది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు అని అంటున్నారు. సో మొత్తంగా ముంబై స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఫర్ ద ఫస్ట్ మ్యాచ్ ఎవరో ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. అండ్ ముందుగా ముంబై ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. సో ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ కమెంట్ సెక్షన్ లో ఈ ఇయర్ ముంబై టైటిల్ కొడుతుందా, సెమీస్ కు వస్తుందా, లేకుంటే టేబుల్లో ఏ పొజిషన్ లో ఉంటుందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి, తప్పకుండా జాయిన్ అయిపోండి. అప్కమింగ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్న అక్కడ చాలా రెగ్యులర్ గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మరి ముంబై స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్. సో రోహిత్ శర్మ ముంబై టీమ్ కి కెప్టెన్ అండ్ కెప్టెన్సీ పరంగా చాలా బాగా చేయగలుగుతాడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా పర్ఫెక్ట్ ఓపెనర్ అండ్ వీళ్ళిద్దరు ఆల్రెడీ రీసెంట్ గా జరిగిన వెస్టిండీస్ సిరీస్ లో చాలా బాగా ఆడారు ఓపెనింగ్ గా వచ్చేసి. అండ్ ఇషాన్ కిషన్ మీద అయితే ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ముంబై ఇండియన్స్. సో బ్యాటింగ్ వైజ్ ఇషాన్ కిషన్ ఇంకా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేయగలిగి ఒక మంచి పార్ట్నర్షిప్ కనుక ఇచ్చాడనుకోండి, ఖచ్చితంగా ఇక ముంబైకి డిఫీట్ అనేది అస్సలు ఉండదు. ఇక వన్డోలో మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ చాలా క్రూషియల్ ప్లేయర్ అండ్ చాలా అంటే లైక్ ఎంతూజియాస్టిక్ ఉన్న ప్లేయర్. ఇతని బ్యాటింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలుగుతాడు, హిట్టింగ్ బాగా చేయగలుగుతాడు. సో అపోజిషన్ ఎలాంటి బౌలర్ ని దించినా సరే ఖచ్చితంగా ఆ బౌలర్ కి బ్యాండ్ వేసే క్యాపబిలిటీ సూర్యకుమార్ యాదవ్ దగ్గర ఉంది. ఇక తర్వాత తిలక్ వర్మ వచ్చేసి అండర్-19 ప్లేయర్, ఇతను ఒక ఆల్రౌండర్. బ్యాటింగ్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ వచ్చేసి హాఫ్ స్పిన్ వేయగలుగుతాడు. అండ్ ఇతని ఏజ్ కూడా జస్ట్ 19 ఇయర్సే. సో 19 ఇయర్స్ లోనే ఇతను ముంబై ప్లేయింగ్ 11 లోకి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇతను చాలా హార్డ్ కోర్ హిట్టర్, హిట్టింగ్ పరం కూడా చాలా బాగా చేయగలుగుతాడు. ఇక తర్వాత పొలాడ్ విషయంలో ముంబై ఫ్యాన్స్ కి కొంచెం పానిక్ మోడ్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే పొలాడ్ రీసెంట్ జరిగిన చాలా సిరీస్ లో లైక్ వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా, ఈ సిరీస్ లలో పొలాడ్ ప్లేయింగ్ 11 లో లేడు. కొన్ని మ్యాచెస్ అయితే బెంచ్ లోనే కూర్చున్నాడు, పర్ఫార్మెన్స్ చేసిన మ్యాచెస్ లేమో ఫామ్ లో కనిపించలేదు. సో కొంచెం పొలాడ్ ఫామ్ లోకి వస్తేనే ముంబైకి కొంచెం బెనిఫిట్. ఇక తర్వాత టీమ్ డేవిడ్ మాత్రం డేంజరస్ ప్లేయర్, ఇతని హిట్టింగ్ కనుక మీరు చూసింటే బిగ్ బ్యాష్ లో ఫిదా అయిపోతారు. రీసెంట్ గా జరిగిన పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో కూడా రఫ్ ఆడించడం చెప్పుకోవచ్చు. అండ్ టీమ్ డేవిడ్ ఒక ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి 100 అవుట్ ఆఫ్ 100 బెనిఫిట్. ఇక తర్వాత ఫ్యాబియన్ అలెన్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ పరంగా ఫ్యాబియన్ అలెన్ చాలా డేంజరస్ ప్లేయర్ అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేయగలుగుతాడు. ఇవి ఏషియన్ పిచెస్, ఇక్కడ స్పిన్ బాగా తిరుగుతాయి కాబట్టి ఫ్యాబియన్ అలెన్ ని తీసుకోవడం బెనిఫిట్. ఒకవేళ ఫ్యాబియన్ అలెన్ ని తీసుకోకుండా ఆప్షనల్ గా డానియల్ శామ్స్ ని తీసుకోవచ్చు. డానియల్ శామ్స్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, హిట్టింగ్ పరంగా మాత్రం ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక జయదేవ్ ఉనద్గత్ బ్యాటింగ్ ప్రకారంగా మనం చూసుకుంటే అంత పెద్ద బ్యాట్స్మెన్ కాదు, బట్ బౌలింగ్ ప్రకారంగా మనం చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్, యార్కర్స్ బాగా వేస్తాడు, బాల్ ని కూడా కొంచెం స్వింగ్ చేయగలుగుతాడు. సో కొంచెం అంటే ఫేస్ లైన్ బౌలింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి కొంచెం లైక్ డెత్ ఓవర్స్ చాలా క్రూషియల్ గా ఉంటుంది బౌలింగ్ ప్రకారం చూసుకుంటే. ఇక తర్వాత బుమ్రా ముంబై ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన ప్లేయర్ అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్. ఆల్రెడీ టీమిండియాలో బుమ్రా రాజ్యం అనేది మనకు కనిపిస్తుంది, ప్రతి బ్యాట్స్మెన్ ని కూడా హడలెత్తిచ్చే బాల్ చాలా ఈజీగా వేయగలుగుతాడు. సో బుమ్రా చాలా ఫిట్ గా ఉన్నాడు అండ్ ఖచ్చితంగా ఈ ఐపీఎల్ లో బుమ్రా వికెట్ టేకర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక తర్వాత మయాంక్ మార్కాండే లెగ్ స్పిన్నర్, ఇతని స్పిన్ కూడా చాలా క్రూషియల్ గా ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇతను 21 ఇయర్స్ ఏజ్ లోనే ముంబై ఇండియన్స్ టీమ్ లోకి వచ్చేసాడు, బౌలింగ్ ప్రకారం కూడా చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు.
చేస్తాడు అండ్ మెయిన్ గా టీమ్ లో లెగ్ స్పిన్నర్స్ అనేది చాలా క్రూషియల్. సో చూడాలి ఈ ఇయర్ మైక్ మార్కండే పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో. ఇక చివరిగా టైమ్ మిల్స్. సో టైల్ మిల్స్ కూడా ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇతను ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ అండ్ ఇతను బౌలింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. బట్ ఏంటంటే స్లో ఫేస్ బాల్స్ ఎక్కువగా వేస్తాడు. సో ముంబైకి ఏంటంటే కొంచెం బౌలింగ్ అటు ఇటుగా ఉంది, బట్ బ్యాటింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. పొల్లార్డ్ ఫామ్ లోకి వస్తే మాత్రం ముంబైకి అడ్డే లేదు. సో చూసినండి ఐపీఎల్ 2022 లో ముంబై స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 టీమ్ ఇది. సో ఈ టీమ్ లో ఏమైనా చేంజెస్ జరగాలనుకుంటే మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11 ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాధవ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అక్కడ ప్రిడిక్షన్ అప్డేట్స్ అన్ని చాలా రెగ్యులర్ గా ఉంటాయి అండ్ ఐపీఎల్ పరంగా మేము కొన్ని కొత్త అప్డేట్స్ కూడా తీసుకురాబోతున్నాం. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అప్డేట్స్ అన్ని ఫాలో అవడానికి. అండ్ మరి ఇలాంటి ఐపీఎల్ వీడియోస్ కోసం కానీ ప్రిడిక్షన్స్ కోసం కానీ అప్కమింగ్ ఐపీఎల్ ఈవెంట్స్ కోసం కానీ మాధవ్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.